వ్యూయర్స్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఒకరికొకరు లాంటి క్లాసీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో శ్రీరామ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో. శ్రీరామ్ అనాలా శ్రీకాంత్ అనాలా కన్ఫ్యూజన్. ఎనీవేస్ రెండిట్లో శ్రీ ఉన్న వల్ల ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. ఓకే. శ్రీకాంత్ మా ఇంట్లో మా నానమ్మ పెట్టిన పేరు అనమాట. అందరికి తెలుసో తెలియదు శ్రీకాంత్ అంటే తిరుపతి. మా నేటివ్ ఇస్ యాక్చువల్లీ తిరుపతి. సో అండ్ మా ఇంట్లో అందరూ వచ్చి బాలాజీ డివోటీ, సో ఆ పేరుతోటి ఉండాలని చెప్పి అలాంటి పేరు సెలెక్ట్ చేసి పెట్టారు. వెంటనే ఇక్కడ చెన్నైలో కూడా ఫస్ట్ వెన్ ఐ గాట్ లాంచ్డ్ ఇన్ తమిళ ఫిల్మ్, శ్రీకాంత్ని మార్చాలి అని ఒక పెద్ద డిబేట్ జరిగింది. పేరు మార్చాలి, ఆల్రెడీ అక్కడ ఒక శ్రీకాంత్ ఉన్నారు, సో ఇంకో పేరు మార్చాలి. బట్ ఫైనలీ ఆ ఏమీ స్టిక్ ఆన్ అయింది. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకరికొకరు టైంలో వచ్చి శ్రీ రోజాపూల్ రిలీజ్ అయ్యేటప్పుడే పేరు మార్చాలని మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ ఒక శ్రీకాంత్ ఉన్నారు, పేరు మార్చాలని. సో రెండు చోట్ల నాకు పేరు మార్చాలని ఒక పెద్ద ఒక గోల్ ఉంది. అండ్ సమ్టైమ్స్ మనకు ఒక ఒక సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఈ పేరు హోల్డ్ చేసుకోవాలి. ఫార్చునేట్లీ శ్రీకాంత్ శ్రీరామ్ అయ్యాడు అంతే. సో శ్రీ వాజ్ దేర్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. ఆ శ్రీ అయితే కామన్గా ఉంది. ఎందుకని ఈ మధ్య శ్రీరామ్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించట్లేదు? ఇప్పుడు కూడా కాదు, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉండింది. సి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గ్యాప్ ఆర్టిస్ట్ వచ్చి ఇవ్వాలని ఆశపడరు. ఇట్స్ ఆల్ సిచ్యువేషనల్ హజార్డ్స్ అనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా నేను లాస్ట్ లైక్ చేసిన తర్వాత, లైక్ ముందు కూడా ఒక పెద్ద గ్యాప్ ఉండింది. దాని తర్వాత దానికి ముందు ఐ థింక్ దడ వాజ్ ది లాస్ట్ ఫిల్మ్. దిట్ ఆల్వేస్ బీన్ అ గ్యాప్. ఇక్కడ మంచి అవకాశాలు వచ్చేటప్పుడు ఆర్టిస్ట్గా నేను చేయాలని ఆశపడతాను, కానీ అవకాశం రానప్పుడు ఏదో ఒకటి చేయడం కంటే చేయకుండా ఉండడం బెటర్ అని ఐ యూస్ టు ఆల్వేస్ సిట్ బ్యాక్. అండ్ కొన్నిసార్లు కొందరు మాట్లాడతారు అండ్ వీ యూస్ టు హ్యావ్ డిస్కషన్స్. కొన్ని ఫియర్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎప్పుడు తెలుగు సినిమా చేయాలని ఒక ఆశ ఉంది. అందుకే నేను ఎన్ని అరవ సినిమాలు చేస్తున్నా, ఎప్పుడైనా తెలుగు సినిమా వస్తే గుడా బ్యాడ్ ఐ సమ్హో అకామిడేట్ చేయాలని ఆశపడతాను. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాగల 24 గంటల్లో వాజ్ నెవర్ ప్లాన్డ్. ఓకే. ఆ ప్రాజెక్ట్ అసలు నేను ఐ డోంట్ థింక్ ఐ వాస్ ప్లాన్ టు ఆర్ ఇట్ వాస్ సపోజ్ టు హ్యాపెన్, డెస్టిన్డ్ అనుకుంటా. రాసి పెట్టుంటే జరుగుతుంది అంటారు కదా అంతే. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో లాస్ట్ ఎంట్రీ యాజ్ అ క్యాస్ట్ వచ్చి నేనన్నమాట. సో క్లైమాక్స్ నుంచి రివర్స్ ఆర్డర్లో వర్క్ చేశాను. సో దట్ హ్యాపెండ్. శ్రీనివాస్ రెడ్డి గారు సడన్గా నా గురించి ఆలోచించడం అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్కి నేను ఉంటే బాగుంటుంది అనుకోవడం, ఇట్ ఆల్ జస్ట్ హ్యాపెండ్. అలా కొన్ని విషయాలు జరిగేటప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యాక్చువల్లీ 2 సినిమాలు ఫినిష్ చేశాను తెలుగులో అండ్ నోబడి యాక్చువల్లీ నోస్ అబౌట్ ఇట్. ఒకటి వచ్చి రాగల 24 గంటల్లో, ఇంకోటి వచ్చి అసలేం జరిగింది. అసలేం జరిగింది ఇస్ టోటలీ అండ్ తెలంగాణ బెల్ట్లో జరిగే ఒక స్టోరీ బేస్డ్ ఆన్ వన్ రియల్ ఇన్సిడెంట్ ఇస్ వాట్ ది రైటర్ టోల్డ్ మీ. ఇట్ ఈస్ ఒక థ్రిల్లర్ హారర్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ ఆల్ మిక్స్డ్ అనమాట. రాగల 24 గంటల్లో ఈజ్ అ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఐమ్ ఇన్వెస్టిగేటివ్ కాప్ ఇన్ దట్. సో రెండిటికి కాంట్రాస్ట్ ఉంది. దానిలో ఒక మెడికల్ ఆఫీసర్గా లవ్ అనే ఆస్పెక్ట్లో ట్రావెల్ అవుతుంది ఇది. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ ఫిల్మ్ దాడి అని చెప్పి, మధుకర్ ఈజ్ అ న్యూ డైరెక్టర్, అతనితో స్టార్ట్ చేసాం. మనీష్ శర్మ గారి మ్యూజిక్, జస్ట్ ఫినిష్ అ సాంగ్, గోవా కేలో ఒక సాంగ్ ఫినిష్ చేసాం నేను అక్షరారెడ్డి అని ఇంకో కొత్త అమ్మాయి తెలుగు అమ్మాయి. సో ఇట్ ఫీల్స్ గుడ్ నౌ సమ్హో మళ్ళీ తెలుగు సినిమాలు చేయడం స్టార్ట్ చేశానని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. తెలుగులో చాలా ఆపర్చునిటీస్ కావాలని శ్రీరామ్ వదిలేసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది, నిజమేనా? కొన్ని మేబీ డిసిషన్స్ మైట్ బి రాంగ్, తప్పై ఉండొచ్చు. అది దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 సినిమాల్లో తెలుగు ఫ్రెష్ స్ట్రైట్ లాంచ్ వచ్చి ఒకరికొకరు ఆడవాళ్ళ మాటలు కడతాలే వెళ్ళి, ఈ 2 సినిమాల్లోనే నేను లాంచ్ అవ్వాల్సింది. ఫస్ట్ లాంచ్ షుడ్ హావ్ బీన్ త్రూ ఆడవాళ్ళ అమ్మా నాన్న తమిళ అమ్మాయి. కేఎల్ఎన్ రాజ్ గారి బ్యానర్లో నేను పూరి గారు కాంబినేషన్, కోనా వెంకట్ వాస్ ది రైటర్. ఐ నో ఇట్స్ అ షూర్ షాట్ సక్సెస్ కమర్షియల్ ఎలిమెంట్ సినిమా అండ్ ఒక హీరోగా లాంచ్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. అండ్ రాజ్ గారు వచ్చి ఈ వాజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ లవబుల్ పర్సన్, ఆయనకి మంచి నమ్మకం కూడా ఉంది. దెన్ ఐ హ్యాడ్ ఆనంద్ ది ఆర్ట్స్ రజుల్ డైరెక్షన్లో ఒకరికొకరు, పర్ఫెక్ట్ వాస్ ది ఆస్పెక్ట్. కానీ థింగ్స్ మనం అనుకున్నట్టు ప్రతిసారి అవుతుంది చెప్పలేము కదా. నాకు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం, దట్ యాక్సిడెంట్ మేడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. అంటే మళ్ళీ నేను సినిమాలు నటిస్తానన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్కే వచ్చేసింది. నేను చేయగలుగుతానా, మళ్ళీ సినిమా రావచ్చా, ఫస్ట్ ఫర్గెట్ సినిమా, డే టు డే లైఫ్ నార్మల్గా ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో రీకూప్ అయి రిటర్న్ వచ్చేటప్పటికి
అరవ్లో ఉన్న కొన్ని ప్రొడ్యూసర్స్ చాలా ప్రెషర్ వేశారు బికాజ్ ఐ హ్యాడ్ సమ్ కాంట్రాక్ట్స్ విత్ దమ్. ఆ సినిమాలు ఫినిష్ చేయకుండా నేను ఇంకో సినిమా చేయకూడదన్న ఒక కండిషన్ ఇస్తారు. సో దట్ వాజ్ హ్యూమానిటేరియన్ సైడ్లో ఇట్ వాస్ వెరీ రాంగ్, ఎందుకంటే వాళ్ళ షూటింగ్లోనే నాకు యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల నాకు అంత ఇబ్బంది అయింది, అండ్ చర్మం అంతా అంటించిన వల్ల స్టంట్స్ చేయకపోవడం వల్ల నేను అమ్మా నాన్న తమిళ అమ్మాయి వదులుకోవాల్సి వచ్చింది. నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి స్టంట్స్ తక్కువ చేస్తాను నువ్వు వదులుకోకు, వీళ్ళు సపోర్ట్ అని చెప్పారు పూరి గారు. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, బట్ నా వల్ల ఆ ప్రాజెక్ట్ కోర్ స్పాయిల్ అయిపోతుంది అన్న ఒక రీజన్ తోటి నేనే చెప్పాను నా కోసం మీ ప్రాజెక్ట్ మీరు చెడుపుకోకండి, మీరు ఇంకో మంచి ఆర్టిస్ట్ సూట్ చేసుకోకండి. రవితేజ గారికి అది వెళ్ళి కలిగింది అనమాట. ఇట్ ఇస్ డెస్టిన్డ్ ఆయనకి రాసి పెట్టింది కూడా. మిమ్మల్ని అనుకున్నారు ఫస్ట్ హీరోగా అని విన్నాం, నిజమేనా కిక్ మూవీ కోసం కూడా? నో, యాక్చువల్లీ కిక్ వచ్చి సురేందర్ రెడ్డి గారు, రజుల్ గారు వచ్చి ది మెట్ మీ ఇన్ చెన్నై మీట్ చేసినప్పుడు దే కేమ్ అండ్ మెట్ మీ ఫర్ షామ్స్ రోల్. రవితేజ గారు వాజ్ ది హీరో ఆఫ్ ద ప్రాజెక్ట్. దే కేమ్ అండ్ మెట్ మీ అండ్ నరేట్ చేశారు. ఐ హర్డ్ టు ఇట్, ఐ న్యూ ఇట్ ఇస్ గోన్ బి అ సక్సెస్. బట్ దానికి ముందు ఒక సినిమా చేశాను, ఐ వాజ్ టోల్డ్ అది ప్యారలల్గా ఉంటుందని, బట్ అది వచ్చి లెంత్ ఫుటేజ్ వచ్చి రెడ్యూస్ చేసిన వల్ల ఐ హ్యాడ్ సమ్ సైకలాజికల్ డిఫరెన్సెస్. మళ్ళీ ఈ సినిమాలు కూడా అదే చేస్తారేమో అన్న ఒక థాట్ తోటి నేమ్ బ్యాక్అవుట్ అయ్యాను. షామ్ క్యారెక్టర్ వదులుకున్నారు. యా కరెక్ట్. దెన్ ఐ యాక్చువల్లీ పుట్ ఫార్వర్డ్ షామ్స్ నేమ్, మనం చేయకపోయినా మన ఒక ఫ్రెండ్ అయినా ఒకటి చేస్తే బాగుంటుంది, ఐ రెఫర్ టు రజుల్ అండ్ సురేందర్ రెడ్డి గారు. ఇట్ హ్యాపెండ్ అండ్ దే హ్యాడ్ అ గుడ్ రిలేషన్. దాని తర్వాత వాళ్ళకి ఐదు సినిమాలు చేసుకున్నారు. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్, యునో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ దట్ డిసిషన్. ఇట్ మైట్ బి రైట్, ఇట్ మైట్ బి రాంగ్. నా సైడ్లో దట్ వాజ్ రాంగ్, ఐ ఫెల్ట్ అట్ దట్ పాయింట్ ఇట్ వాజ్ రైట్. ఇట్ హ్యాపెన్స్. సాధారణంగా వేరే లాంగ్వేజ్ నుంచి హీరోయిన్స్ వచ్చి మన తెలుగులో సెటిల్ అవుతూ ఉంటారు, మన తెలుగు హీరో ఇప్పుడు తమిళనాడులో సెటిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చా మిమ్మల్ని చూస్తే? తప్పకుండా. ఇన్ఫాక్ట్ తమిళ ఇండస్ట్రీలో మీరు తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు. ఇఫ్ యూ సీ ఈవెన్ ది యాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చూసారంటే ఈజ్ అ తెలుగు. సో ఐ థింక్ లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ కాదండి. ఫార్చునేట్లీ తమిళ ఇండస్ట్రీ వన్ థింగ్ ఐ అప్రిషియేట్, ప్రతి ఇండస్ట్రీలో గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. ఒక మంచి విషయం ఏంటంటే అక్కడ ఏ లాంగ్వేజ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ కేపబిలిటీస్ ఉన్నాయంటే, పబ్లిక్కి నచ్చిందంటే, ఆడియన్స్కి నచ్చిందంటే దే యాక్సెప్ట్. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్కి హీరో అవ్వాలి అనే కోరుకుండేదా? సడన్గా అనుకోకుండా జరిగిపోయింది అది కూడా. నాకు స్టేజ్లో ఉండాలని ఒక ఆశ ఉండిందండి, దట్ వాస్ దేర్. మా నాన్నగారు చాలా నాటకాలు వేసేవారు హైదరాబాద్లో, రవీంద్ర భారతిలో దాదాపు మా నాన్నగారు ఒక 90 నాటకాలు వేశారు. హీఈస్ డన్ అబౌట్ 110 ప్లేస్. అండ్ నేను చాలా డ్రామాస్కి వచ్చి మా నాన్నగారితో నేను వెళ్ళేవాడిని, మా అన్నయ్య వెళ్ళేవాడు కాదు, సో నేను వెళ్ళేవాడిని. అండ్ ఆయన స్టేజ్లో ఆర్టిస్టులు అక్కడ ఆడియన్స్ తప్పట్లు కొట్టడం ఇవన్నీ చూసేటప్పటికి ఇట్ ఫీల్స్ సో గుడ్. అండ్ స్టేజ్లో ఆయనకు ఒక బెస్ట్ యాక్టర్ కానీ షీల్డ్ ఇచ్చేటప్పుడు ఆ చూసేటప్పుడు మనకు కూడా ఒకసారి షీల్డ్ రావాలి. మా నాన్నగారిని బాగా గోలబెట్టి అప్పుడు సోమయాజులు గారు ఉండేవాళ్ళు అనమాట, కోట గారు వీళ్ళంతా, వాళ్ళని ప్రెషర్ వేసి నేను ఒక పర్టికులర్ గారడి అనే ఒక డ్రామాలో వచ్చి నేను ఒక చిన్న పాత్ర చేసి ఒక షీల్డ్ తీసుకున్నాను. దట్ మోటివేటెడ్ మీ. అప్పటి నుంచి స్కూల్లో కూడా డ్రామాటిక్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎండెడ్ అప్ ఇన్ టు మోడలింగ్. మోడలింగ్ గేమ్ మీ దట్ థాట్ యాక్టింగ్ ఎందుకు వెళ్ళకూడదు. యాక్చువల్లీ యాక్టింగ్ వచ్చిన రీజన్ వచ్చి డబ్బులు అండి. ఐ వాంటెడ్ టు మేక్ పాకెట్ మనీ. సో టెలివిజన్కి వచ్చాను తమిళ్లో, అండ్ టెలివిజన్ నుంచి ఐ వెంట్ ఆన్ టు డూ యాడ్ కమర్షియల్స్ అండ్ సినిమా. తెలుగులో డైరెక్ట్గా హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయా ఇప్పటికి? అసలు ఏం జరిగింది ఈజ్ ఎంటైర్లీ ఇండివిజువల్ హీరోని. రాగల 24 గంటల్లో మల్టీ స్టారర్, కొంతవరకు అది హీరోయిన్ సెంట్రిక్ కూడా చెప్పొచ్చు బికాజ్ ఈషా హ్యాస్ గాట్ అ పివోటల్ రోల్ దానిలో. దాని తర్వాత ఐమ్ స్టార్టెడ్ అనదర్ ఫిల్మ్ దాడి అని చెప్పి, ఇట్స్ గాట్ గుడ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో, దాట్ ఐఎమ్ ది మెయిన్ లీడ్. నేను అండ్ నాకు పేరుగా అక్షర రెడ్డి చేస్తుంది, ముఖేష్ ఋషి గారు అండ్ అజయ్ అండ్ కమల్ అండ్ గణేష్ వెంకట్రామ్ అందరు దానిలో చేస్తున్న, మధుకర్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, మణిశర్మ గారు మ్యూజిక్. మంచి కాన్సెప్ట్ అది, లవ్ ఉంది, అట్ ది సేమ్ టైం సోషల్ అవేర్నెస్ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ కూడా ఉంది. సో కమర్షియల్లీ ప్యాక్డ్ ఫిల్మ్. ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే నిప్పు ఇలాంటి చూసుకున్నట్టయితే మీతో పాటు ఇంకొక హీరో కూడా ఉండేవారు, రవితేజ అండ్ వెంకటేష్ గారితో చేశారు. సో వాళ్ళతో చేసినప్పుడు ఒక హీరో హీరోతో చేసినప్పుడు ఎటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది అసలు నార్మల్గా? ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. వెంకటేష్ గారు ఆల్సో ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల ఈజ్ ఆల్రెడీ బిగ్ స్టార్. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను, అప్పటి నుంచి ఈ వాజ్ అ స్టైల్ మ్యాన్. వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు చూస్తే ఐ యూస్ టు థింక్ దే ఆర్ బాన్ స్టైలిష్.
వాళ్ళ డ్రెస్సింగ్ నుంచి వెంకటేష్ గారి దగ్గర ఇక్కడ దాకా పుష్ చేయడం ఒక హ్యాబిట్ ఉంటుంది, అండ్ ఇప్పుడు లోపల ఒక టీషర్ట్ బయట ఒక షర్ట్ వేసుకునే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు, అండ్ నాగార్జున గారు చూసారంటే ఒక ఆస్పెక్ట్ ఆఫ్ జాకెట్స్ వేసుకునే ట్రెండ్ ఒకటి స్టార్ట్ చేశారు అప్పుడు. సో వీళ్ళని అలా చూసి పెరిగాం, అండ్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళతోటి స్నేహితుడు చేస్తున్నామంటే ఐ కుంట్ బిలీవ్ ఇట్. యాక్చువల్లీ ఏజ్ గ్యాప్ కూడా చూసారంటే పెద్దగా ఉండేది, బట్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వెంకటేష్ గారితో. ఇట్ యూస్ టు బి గుడ్ కాన్వర్జేషన్, హెల్దీ. ఒక సీన్లో వచ్చి ఆయన కొట్టాలన్నమాట, ఐ వాజ్ వెరీ హెసిటెంట్. నేను కొట్టడం ఏంటండి, ఆయన అంత పెద్ద ఆర్టిస్టు, నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగాను, ఆయన కొట్టడం ఏంటి, ఏంటని క్యారెక్టర్ అయినా సరే చీట్ చేసుకుందాం అంటే లేదు అన్నారు డైరెక్టరు. వెంకటేష్ గారు వచ్చి అదంతా పర్వాలేదు కొట్టు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఒక ఆర్టిస్ట్ ఆ స్టేచర్కి వచ్చిన తర్వాత కూడా ఈజ్ సో డౌన్ టు ఎర్త్ అండ్ యాక్సెప్టింగ్ అని. ఇట్ హ్యాపెండ్. అలాగే రవితేజ గారితోటి ఫన్ అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ లైవ్లీ అట్మాస్ఫియర్స్. అంటే అంత లైవ్లీగా ఉంటుంది, ఈజ్ అ లైవ్ వైర్, ఒక ఆటం బాంబ్ లాగా స్పాట్లో అంత ఫైర్ ఉంటుంది. కెమెరా ముందు ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, వెరీ ఆనెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. షూటింగ్ యాక్చువల్లీ సగం సినిమా అయిపోయిన తర్వాత చెప్పాడు, ఇది దొబ్బింద్రా ఏంటన్నా ఇలా చెప్తున్నావు, సినిమా ఇంకా చేస్తున్నావు అని అంటే ఏ కన్ఫ్యూజ్ అయిపోయినా. యా ఆయన చెప్పారు కథ డివైడ్ అయిపోయింది, నాకు తెలిసిపోయింది, నువ్వేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాక, నువ్వు బాగా చేసావులే కానీ దాంతో ఆపుకో అన్నాడు ఆయన. సో ఈజ్ వెరీ ఆనెస్ట్, ఫీల్ నైస్ టు వర్క్ విత్ సచ్ పీపుల్. విలన్ క్యారెక్టర్స్ కి చాలా మంది హీరోలు ఒప్పుకోరు. ఇన్ కేస్ శ్రీరామ్ కి విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం వస్తే, చాలా స్ట్రాంగ్ గా ఉండే విలన్ క్యారెక్టర్ వస్తే, వాట్ వుడ్ యు డు? ఐ వుడ్ డెఫినెట్లీ డు. ఆర్టిస్ట్ వచ్చి అన్ని విషయాలు అన్ని వెరైటీ స్క్రిప్ట్స్ చేయాలి. రవితేజ గారు చూడండి, ఆయన కామెడీ చేశారు, విలన్ గా కూడా చేశాడు ఆయన, తర్వాత హీరోగా చేశారు. ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీబడి, ఎవ్రీబడి షుడ్ బి ఓపెన్ టు ఇట్. మాధవన్ ఆల్సో డిడ్ దట్ ఇన్ మనీ సార్స్ ఫిల్మ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను అరౌండ్లో చేసే ఒక సినిమా ఆన్ ద లైన్స్ ఆఫ్ ధోనే హీరో అయినా హీరో ఇస్ ది యాంటగనిస్ట్ అనమాట. సో లాస్ట్లో హీరో ఇస్ ది బ్యాడ్ గై. సో ఇట్ కెన్ హ్యాప్. ఐ డోంట్ మైండ్ ఎక్స్పెరిమెంటింగ్ సచ్ ఫిల్మ్స్. ఆడియన్స్ వచ్చి ఆడియన్స్ని ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి. అలాంటి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటే దే విల్ ఆల్సో లైక్ యూ, అండ్ ఐ థింక్ ఇట్ వర్క్స్. హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలి శ్రీరామ్ గారు, ఎవరైనా హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేసిన రోజులు ఉన్నాయా? నేను చాలా హీరోయిన్ ప్రపోజ్ చేశాను, ఎందుకు వాళ్ళు ప్రపోజ్ చేశాను చెప్పాలి. ఐ హావ్ ఆల్సో, ఇట్ హస్ బీన్ దేర్, వై నాట్. ఓకే, ఎంత మంది ప్రపోజ్ చేశారు? వెన్ యు ఆర్ ఎ బ్యాచిలర్, యు ఆర్ సింగిల్ అండ్ ఎలిజిబుల్ అన్నప్పుడు దేర్ ఇస్ ఆల్ దిస్ ఆపర్చునిటీ దేర్. అండ్ ఫస్ట్ టైం సి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన కుర్రాడికి వచ్చి క్లోజ్ ప్రాక్సిమిటీ అమ్మాయితో ఉన్నాం, అండ్ ఇప్పుడు కాలేజ్లో వచ్చి దూరం దూరంగా చూసి లవ్ చేయడమే ఉంటుంది. కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది, చెప్పకుండా చెప్పే ముందే వెళ్ళిపోయి ఉంటుంది, అయ్యో చెప్పిండొచ్చు కదా అనిపిస్తుంది. బట్ వెన్ యూఆర్ ఇన్ ద షూటింగ్ స్పాట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్. సో క్లోజ్ ప్రాక్సిమిటీ ఈజ్ లాట్ దేర్. సో తప్పకుండా కెమిస్ట్రీ వైబ్స్ అంతా జరిగిపోతూ ఉంటుంది, ఇట్ బీ దేర్. సడన్గా మనకు ఒక అట్రాక్షన్ ఉంటుంది, మేబీ వీ వుడ్ హావ్ లవ్డ్ సంబడి, ఇట్ కుడ్ హ్యాపెన్. బట్ ఆల్ దట్ చేంజెస్ ప్రాక్టికలీ ఆఫ్టర్ దట్. దెన్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడి అవుట్ సైడ్ ది ఇండస్ట్రీ, అండ్ దట్స్ మై బిలోవ్డ్ వైఫ్ వందన, అండ్ ఇట్ ఈస్ అ లవ్ అరేంజ్ మ్యారేజ్. ఐ ఫీల్ వెరీ నైస్. కామన్ ఫ్రెండ్స్. ఓకే, హౌ యువర్ కిడ్స్? బోథ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్. ఒక బాబు ఒక కూతురు ఉంది నాకు, ఇద్దరు దే వెరీ వెరీ లవబుల్. అండ్ కొడుకు కూడా ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, నేను సినిమాకి రావాలి సినిమాకి రావాలి అంటే. ఇట్ ఫీల్స్ నైస్. బట్ ఏంటంటే కాంట్ రియలైజ్ దట్ టైమ్ పాస్ట్ అండ్ నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు అండ్ దే హావ్ గ్రోన్ అప్ అని ఐ రియలీ డోంట్ రియలైజ్ దట్ బికాస్ స్టిల్ ఐ డోంట్ బిలీవ్ ద ఆస్పెక్ట్ దట్ మనకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఓ అంటే 10-15 ఇయర్స్ అయిపోయిందా అన్న ఆస్పెక్ట్ ఇట్స్ నాట్ స్ట్రక్. యాక్చువల్లీ ఇంకా ఏదో ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను. శ్రీరామ్ కెరీర్ లో లవ్ బ్రేకప్ ఏదైనా ఉందా ఇప్పటివరకు? ఫస్ట్ లవ్ బ్రేకప్ ఎప్పుడైంది? ఫస్ట్ లవ్ అంటే ఐల్ బి వెరీ ఆనెస్ట్, నా ఫస్ట్ లవ్ అంతా ఎక్కడి నుంచో స్టార్ట్ అవుద్ది. స్కూల్ నుంచి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్, 9th స్టాండర్డ్ నుంచే లవ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి అది లవ్ అని తెలియదు, ఇన్ఫాక్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సైడ్ ఇట్సెల్ఫ్. ఫస్ట్ ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి అంత క్లోజ్ గా ఉండడం, ఇప్పుడు నన్నే లవ్ చేస్తుందేమో అనుకోవడం, లాస్ట్ లో అది ఇంటికి వచ్చేటప్పుడు మా అన్నయ్యని చూసి బుక్స్ అడగడం, అది అప్పుడే తెలిసింది మా అన్నయ్య ఏజ్ గ్రూప్ అని. నేను చాలా మైండ్ అప్సెట్ అయిపోయి బాల్కనీకి వెళ్ళి ఏడవడం, కింద నుంచి మా ఫ్రెండ్ వచ్చారే దూకే రా చెప్పడం, ఇవన్నీ కాంట్ జస్ట్ ఫర్గెట్. దెన్ ఇట్ హ్యాపెన్స్ ఎవాల్ కాలేజ్లో జరగడం, అండ్ ఉండే కాలనీలో జరిగేది. రోజాపూర్లో ఒక సీన్ ఉంది, నాన్నగారు వచ్చి రఘురన్ గారు కిందకు వచ్చి
ఆకాష్ తోటి నన్ను పోల్చుకొని మాట్లాడడం అండ్ తిట్టడం వాడిని చూసి నేర్చుకొని చెప్పడం అలాంటి సీన్ జరిగింది నా లైఫ్లో. మా నాన్నగారు నన్ను ఇంటి నుంచి బయట తీసుకొచ్చి కాలనీలో ఫ్లాట్స్లో అందరు చూస్తున్నారు అనమాట. బయట అమ్మాయి తోటి బ్రేకప్ అయినప్పుడు ఏడవడం అది చూసి చూసి మిగతా వాళ్ళని చూసి నేర్చుకో, ఒక అమ్మాయి కోసం ఇలా చెడుపుకుంటున్నాను ఈ లైఫ్ని, చదవటం లేదు ఇది అది తిట్టి అందరి ముందు నాన్నగారు అందరు చూస్తున్నారు, కొంచెం లోపలికి వెళ్ళి తిట్టండి, కొట్టేది కూడా లోపలికి కొట్టండి బయట పెట్టుకోండి అని చెప్పడం ఇవన్నీ జరిగింది. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఇట్ హ్యాపెండ్, ఫెల్ ఇన్ లవ్ వచ్చినప్పుడు దెన్ బ్రోకప్, ఇట్ ఆల్ హ్యాపెన్స్. దెన్ యూ గెట్ దట్ ఆస్పెక్ట్ దట్ ద రియల్ లవ్ యాక్చువల్లీ కమ్స్ మీరు కెరియర్లో మీరు మెచ్యూర్ అవ్వడం, లైఫ్లో ప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ వచ్చేటప్పుడు ఇట్ యాక్చువల్లీ వర్క్స్. బట్ ఆ ఫస్ట్ బ్రేకప్ ఇస్ ఆల్వేస్ వెరీ పెయిన్ఫుల్. అండ్ మణిరత్నం గారితో వర్క్ చేశారు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మణి గారితో వర్క్ చేయాల్సి ఉండేది, టెస్ట్ షూట్ చేశాను అంతవరకే. అండ్ యువా చేయాల్సిన సినిమాది, అరవంలో వచ్చి ఆయుధ ఎడుతుంది. నేను అప్పుడు సూర్య క్యారెక్టర్కి సిద్ధార్థ్ క్యారెక్టర్కి టెస్ట్ షూట్ చేసి అండ్ ఐ హడ్ సైన్డ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఫస్ట్ కమిట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆల్సో. అప్పటికి ఓన్లీ 2 ఆర్టిస్ట్ వర్ డిసైడెడ్, ఓన్లీ వాజ్ మాధవన్ గారు అండ్ మీ. అండ్ దట్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ హ్యాపెండ్ అండ్ ఐ హ్యాడ్ టు గివ్ అప్ ద ప్రాజెక్ట్. ఆయన 6 నెలలు వెయిట్ చేశారు. ఐఎమ్ టిల్ డేట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మణి గారు దట్ హీ వెయిటెడ్ ఫర్ 6-7 మంత్స్. మిస్టేక్ వాజ్ ఇన్ మై ఎండ్, నేను వెళ్ళి ఆయన ఐ షుడ్ హవ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ అండ్ మై మేనేజర్ వెంట్ అండ్ హ్యాడ్ రిటర్న్ బ్యాక్ ది అడ్వాన్స్ వితౌట్ మై కన్సెంట్ యాక్చువల్లీ. సో దట్ వాస్ ద డిబ్యాకల్. మణి గారు యాక్చువల్లీ చాలా బాధపడ్డారు, ఎందుకంటే కుర్రోడ్ కోసం ఇన్ని రోజులు నేను నా లైఫ్లో వెయిట్ చేసిన లేదు, అతని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత ఇలా డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్ ఉంది ఆయనకి. లేటర్ స్టేజ్ వీ క్లారిఫైడ్ ఇట్ ఇట్ వాజ్ ఆల్ ఓవర్ బై దెన్. ఇప్పుడున్న దర్శకుల్లో ఎవరితో బాగా వర్క్ చేయాలని ఎప్పుడైనా ఎక్కువగా అనుకున్న సందర్భాలు ఉన్నాయా, ఎవరితో అనుకున్నారు? ఎవ్రీబడీస్ డ్రీమ్ విల్ బి రాజమౌళి గారు, బట్ కుదురుతుందా అని ఎవరికి తెలియదు. అలా చాలా ఉంటుంది, మళ్ళీ పూరి గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ లవ్, వై నాట్. తెలుగులో బాగా శ్రీరామ్ ని ఎంకరేజ్ చేసింది ఎవరు ఇప్పటి వరకు? రజుల్ గారు బాగా ఎంకరేజ్ చేశారు, హీ హ్యాడ్ ఆల్వేస్ కాన్ఫిడెన్స్. అండ్ రవిశంకర్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఈజ్ నో మోర్ యాక్చువల్లీ, ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. అండ్ హీ యూస్ టు ఆల్వేస్ టెల్, నువ్వు తెలుగువాడు, నువ్వు తెలుగు సినిమా చేయకుండా అక్కడేంట్రా, నువ్వు మనకి ఇక్కడ వచ్చే నేనున్నాను, ఐ విల్ సపోర్ట్ యూ, ఐ ఎంకరేజ్ అనే ఆస్పెక్ట్ వచ్చి ఆయనే చేసేవారు. అండ్ టుడే ఐ సీ దట్ ఇన్ శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఆయన. అండ్ ఆయనే నన్ను కన్విన్స్ చేసి రాగల 24 గంటల్లో చేయించారు అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఇప్పుడు కరెంట్ ఆ సినిమా చేస్తున్న రాఘవ నూలేటి, అసలు ఏం జరిగింది డైరెక్టర్, ద మోటివేటింగ్ ఆస్పెక్ట్ వాళ్ళ దగ్గర ఉంది, ఐ ఫీల్ వెరీ నైస్. ఒక 9 మూవీస్ కొప్పుకొని సైన్ చేసిన తర్వాత కొన్ని మూవీస్ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఆ సందర్భంలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయా, వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఏమనలేదా? ఏమనలేదు, ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, నాకు అక్కడ దానికంటే ఏంటంటే బయటకు వచ్చి మా తల్లిదండ్రులను కాపాడాలి, నా కోసం అన్ని వదులుకున్నారు. టు బి వెరీ ఆనెస్ట్, హాస్పిటల్కి అప్పుడు డబ్బులు కట్టడానికి మా నాన్నగారు PF KF అన్ని విత్డ్రా చేసి కట్టేస్తున్నారు అనమాట. ఓకే, ఏం లేదు, అప్పటికి సొంత ఇల్లు లేదు, ఏం చేయబోతున్నాం అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో నా దృష్టిలో వచ్చి నా పేరెంట్స్ని నా ఫ్యామిలీని కాపాడాలి అదే థాట్ ఉంది, కానీ ఇంకేం లేదు. సో యాజ్ అ ఫైటర్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ డిడ్ దట్, ఐఎమ్ హ్యాపీ టుడే. మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఎప్పుడు బాగా ఇన్స్పైర్ చేసే సిచ్యువేషన్ ఏంటి? మై డాడ్ ఆ డిసిషన్ మేకింగ్ ఉంది కదా, ఆ మూమెంట్కి కూడా బీన్ డిఫరెంట్ అనమాట. మా నాన్నగారు అక్కడ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడలేదు, ఆయన ఇమీడియట్గా అందరిని పిలిచి అప్పటికప్పుడే క్లియర్ చేశారు. ఏదైనా అమ్మాలంటే కూడా అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి అందరినీ ఇచ్చి పంపించాడు ఆయన, మళ్ళీ ఎవరు ఇటుపక్క రాకండి అని చెప్పి పంపించాడు. ఐ రెస్పెక్ట్ దట్. అలాంటి బోల్డ్నెస్ చూసేటప్పుడు మనకేమనిపిస్తుంది, వెన్ వీ గ్రో అప్ వీ షుడ్ స్టాండ్ అప్ లైక్ దట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ది చేంజింగ్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. ఇప్పుడు మన కుర్రోడి నుంచి ఒక మగోడికి మారుతామన్న ఆస్పెక్ట్ ఉంది కదా, యూ చేంజ్ ఆ మెచ్యూరిటీ, అడలసెన్స్ కరెక్ట్ అనే పీరియడ్ అదే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి, ఎందుకని? రీసెంట్ టైమ్ సైరా, ఐ లైక్ ద ఫిల్మ్, ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫిల్మ్. అండ్ చిరంజీవి గారు ఇన్నేళ్ల తర్వాత అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడం అనేది వావ్. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? ఫేవరెట్ హీరో ఆల్వేస్ ఇస్ బీన్ నాగార్జున గారు, నాకు చాలా ఇష్టం. ఓకే, ఐ లైక్ హిమ్ క్యాసనోవా. అంటే ఒక ఆర్టిస్ట్ ఎన్నేళ్ళైనా అలానే ఉండేది అనేది ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఓన్లీ విత్ హిమ్. అండ్ ఐ లైక్ అల్లు అర్జున్, ఐ లైక్ ప్రభాస్ ఆల్సో, అండ్ ఎవర్ గ్రీన్ రవితేజ. ఓకే, అండ్ వాట్ అబౌట్ హీరోయిన్స్? హీరోయిన్స్ ఐ లవ్ ఎవ్రీబడి.
All of them are pretty. Each one of them are talented, whether it can be Rakul, it can be Catherine Teresa, it can be Nayantara, Tamanna. చాలా తెలివైన ఆన్సర్ అండి. ఎవ్రీబడి ఏమొగడనేది చెప్తారు. ఇట్స్ ఏ రాంగ్ క్వశ్చన్ ఫర్ ఎనీ మ్యాన్. ఓకే, రాగల 24 గంటలతో కొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. వాట్ వుడ్ యు లైక్ టు సే టు ది ఆడియన్స్? క్వాలిటీ ఫిల్మ్ అయి ఉంటుంది, తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, డిసప్పాయింట్ చేయం. అండ్ వెరీ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ టెల్ యూ, క్వాలిటీ సినిమా మీరు చూస్తారు. ఆడియన్స్గా వచ్చి మిమ్మల్ని ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్లో పెడుతుంది. ఇట్స్ అ ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్, పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్. ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో హీరో వచ్చి కంటెంట్, ఆ కంటెంట్ కోసం మీరు వెళ్ళి చూడండి.